నమస్తే శివాభి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజలకు ఇచ్చిన హామీని చంద్రబాబు విస్మరిస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేసి ప్రజల గుండెల్లో నిలిచారు. గూడూరులోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే వరప్రసాద్ రావు. ప్రజల కోసం పనిచేసే వాలంటీర్ల మీద నిందలు వేయడం సరికాదు. ఆత్మకూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని విమర్శించిన ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి. క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలి. రాజా వీధిలోని సునీత సేవా సంస్థ కార్యాలయంలో నిర్వహించిన అవగాహన సదస్సులో క్యాన్సర్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించిన డాక్టర్ లక్ష్మి, కౌన్సిలింగ్ కౌన్సిలర్ కన్యాకుమారి. వైభవంగా మహాకుంభాభిషేక మహోత్సవాలు. గూడూరులోని గంగమ్మ దేవాలయంలో నిర్వహించిన కలశాభిషేకం, పూర్ణాహుతి పూజా కార్యక్రమాలు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. గతంలో చంద్రబాబు ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలు చిత్తుగా ఓడించారని, సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు దాదాపుగా నెరవేర్చారని ఎమ్మెల్యే వరప్రసాదరావు పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో ఉన్న ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీపై విమర్శలు స్పందించారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి అమలు చేశారని, వచ్చే ఎన్నికల్లో ఆయన్ని ప్రజలు ఆశీర్వదించాలని ఎమ్మెల్యే వివరించారు. ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ యమునమ్మ, చిలకూరు జడ్పీటీసీ సభ్యుడు మన్నెన్ శ్రీనివాసులు, పట్టణ అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాసులు, మాజీ చైర్పర్సన్ ఆరం మంజుల, నాయకులు బత్తిని విజయకుమార్, అన్నం మురళి, అజీజ్ ఖాన్, ఇతర మండలాల నాయకులు పాల్గొన్నారు. పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వారు అప్రజాస్వామ్యంగా ప్రవర్తించారని, 23 ఎమ్మెల్యేల్ని కొన్నారని వైఎస్ఆర్ పార్టీ నుంచి, అందులో నాలుగురిని మంత్రులుగా కూడా చేసి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు గెలిచిన వాళ్ళని కనీసం పార్టీలో కూడా పార్టీలు మార్చుకోకుండా కూడా వాళ్ళు మంత్రులు చేశారన్న విషయం తెలుసు. అలాగే అదేవిధంగా మేనిఫెస్టో పెట్టి ఆ మేనిఫెస్టో ఏమాత్రం అమలు చేయలేదు కనుక ప్రజలు ఏ విధంగా శిక్షించాలో ఆ ప్రజాస్వామ్యుని, అబద్ధికుణ్ణి, ధైర్య సాహసాలు లేని చంద్రబాబుని 1900 చిత్తు చిత్తు కింద ఓడించడం జరిగింది. ఓడించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని షరతులు పెట్టారు. షరతులు అంటే మేనిఫెస్టోలో ఇవి చేస్తాను నేను, ప్రజలు ఆ రోజు చంద్రబాబు మేనిఫెస్టో పెట్టినప్పుడు అమలు చేయలేదు, నేను 129 హామీల్లో 125 హామీలు నేను అమలు చేశాను, ప్రజలకు తెలుస్తుంది, బిడ్డలన్నీ కూడా తెలుస్తాయి అనే ఉద్దేశంతో 19 ఎన్నికలు అయిన తర్వాత 6 ఎన్నికలు జరిగితే 6 ఎన్నికల్లో కూడా చాలా గొప్పగా వైఎస్ఆర్ పార్టీని ప్రజలు గెలిపించడం జరిగింది. తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా చాలా గొప్పగా గెలిపించారు. దానికి చక్కగా పద్ధతిగా పోలీస్ పర్మిషన్ తీసుకోవడం, అది కర్నూలులో కానివ్వండి, నెల్లూరులో కానివ్వండి, అలాగే చివరికి విజయవాడ కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి, కాకినాడ కానివ్వండి, రాజమండ్రి కానివ్వండి, ఇవన్నీ కూడా పద్ధతిగా నిరసన మేము తెలియజేశాము. కల్పించాలా, ఏ విధంగా అలజడి సృష్టించాలన్నది అప్పటి నుంచే వారు ఆలోచనలో ఉండిపోయింది. ఉద్దేశంతో ఆ విధంగా ప్రవర్తించడం, సో ఈ విధంగా ఎన్నో జరిగాయి. ఇక్కడ అక్కడేమో చంద్రబాబు అయితే ఇక్కడ లోకేష్ కార్కుడు, ఒక విచిత్రమైన ఒక మనిషి ఉన్నారు. విచిత్రం అంటే చాలా విచిత్రం. చింతమనేని గారు, ఆయనకి ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలియదు. అలా ఏ విధంగా భారతదేశంలో ఆయన పుట్టాడో నాకు అర్థం కావట్లా. ఎందుకంటే ప్రజాస్వామ్యం పద్ధతిగా వెళ్తుంది, రాజకీయాలు ప్రతి ఒక్కరు సొత్తు. నియోజకవర్గ తరపు నుండి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ చంద్రబాబు మీద ఆ విధంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టనందుకు కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలా, వారిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అదేవిధంగా ఆ రోజు ఎవరైతే పొంగనూరులో పాల్గొన్నారో వాళ్ళ మీద కూడా చర్చలు చర్య తీసుకోవాలా. ఆ తర్వాత ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరంలో అక్కడ ఏం జరిగిందో వాళ్ళ మీద కూడా, లోకేష్ కూడా చాలా కారణం కనుక ఆయన మీద కూడా చర్య తీసుకోవాలా. అతన్ని కూడా అరెస్ట్ చేస్తేనే
లేకపోతే ఈ ధ్వంసం, ఈ విధంగా ప్రజల్ని రెచ్చగొట్టడం, కలహాలు పెట్టడం ప్రమాణ స్వీకారం చేశారు. రెండవ ప్రమాణ స్వీకారం చేసే లోపే అక్కడ కలెక్టర్ గారు, అప్పుడు శ్రీకాంత్ గారు ఉన్నారు, అప్పుడు ఎమ్మెల్యే కురగొండ రామకృష్ణ గారు వచ్చి దౌర్జన్యంగా టేబుల్ మీద టేబుల్ తోసేయడం, సెల్ ఫోన్లు విసిరిపారేయడం, కాగితాలు తీసుకెళ్ళడం, అలా దౌర్జన్యం కలెక్టర్ మీదనే ఒక ఎమ్మెల్యే గారు అంత దౌర్జన్యం చేసి ఆయన విజ్ఞప్తి అట్టే నిలబడ్డారు. అప్పుడు ఆయన అప్పుడు అధికారం ఉందన్న కదా అహంకారంతో అంత దౌర్జన్యం చేసి ఆ విధంగా అప్పుడు జిల్లా పరిషత్తుని అంత గందరగోళం సృష్టించారు. ఆయనకు ఆయన అన్నీ సృష్టించుకుంటూ ఈ విధంగా మామూలు బురదగలుగుతాం అంత వైఎస్ఆర్ పార్టీ ఆ రోజు అధికారం నడిచే ప్రజలందరూ కూడా అదే మార్గదర్శకంలో నడుస్తారు. ఆయనే తప్పులు చేస్తే వెనుకుంటే ప్రజలు ఆయన్ని ఎట్లా గౌరవిస్తారు? ఆ విషయం ఆయనకు తెలియడం లేదా? ఆయన నాకెంతో రాజకీయ అనుభవం ఉంది, నేను చాలా సీనియర్ని, నాకు అన్ని విషయాలు తెలుసు అని నేను చెప్తుండేవాడు. ఇప్పుడు జాయిన్ చేస్తున్న అరాచకం ఆయన తెలియడం లేదా? ఇది తెలుసుకోవాలి. ఆయన చేసే విధానం బాగలేదు. మరి ఆ విధానమే బాగలేనప్పుడు నేను సీనియర్ని, నాకు అన్నీ తెలుసు, నేను సరైన మార్గంలో ప్రయాణం చేస్తున్నాను, ఇప్పుడు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలీదు, ఆ తప్పు చేస్తున్నారు ఈ తప్పు చేస్తున్నారు అని చెప్పడంలో అర్థమే లేదు. పసివారు యువకుడు, ఆయన నాయకుడు అయినా కూడా గ్యారంటీ ఎవరో మీరు అందరూ కూడా కలుసుకొని ఒక గ్యారంటీగా వస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయనకే గ్యారంటీ లేనప్పుడు ప్రజలకు చంద్రబాబు నాయుడు ఏం గ్యారంటీ అని చెప్పి చెప్తున్నాం. ఒక ఆలోచనతో ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి చేరువు కావాలి, ఆ చేరువు అయినప్పుడే ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటారు. అది నిరూపించారు దివంగత మహానేత డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, ఆయన తనయుడు మా ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మహిళల్ని ఒక పబ్లిక్ మీటింగ్లో ఫ్రస్ట్రేషన్లో ఉన్న చంద్రబాబుని మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. మనం కూడా చెప్తున్నాం ఒక విధంగా ఎదుర్కొనే స్వభావానికి రావాలి. ఎందుకంటే లోకేష్ ఎక్కడికి పోయినా ఏం చెప్తున్నాడు అంటే మీరు కేసులు ఎన్ని కేసులు పెడతారో పెట్టండి, దూరండి, కొట్టండి కొట్టండి అంటున్నాడు. అందువల్ల దయచేసి మనం అందరం కూడా అన్నిటికీ ఎదుర్కోవడానికి ఫ్రస్ట్రేషన్ అన్నారు. మా నాయకులు మా ఎమ్మెల్యే గారు అందరూ చెప్పారు అది ఫ్రస్ట్రేషన్ కాదు, కడుపు మంట. వీళ్ళు ఎటు తిరిగి గెలవలేవని అర్థమైపోతుంది. ఏం చేయాలో తెలీదు. అల్లర్లు లేపేయాలి, అల్లర్లు లేపి గొడవలు సృష్టించేసి ప్రశాంతంగా ఉండే రాష్ట్రాన్ని అల్లకల్లోల దిశగా తీసుకుపోయి దాంతో లబ్ధి పొందాలి అని. కానీ వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా పుంగనూరులో ఒక కానిస్టేబుల్ కళ్ళు పోగొట్టేశారు, ఎంతోమంది కానిస్టేబుల్ గాయపడ్డారు. నిన్నటికి నిన్న భీమవరంలో పోలీసులనే వాళ్ళందరూ ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. 175కి 175 గెలిచి గ్యారంటీ. నువ్వు అసూయ పడబడలేదు, రోడ్ షో చేయబడలేదు, పాదయాత్ర చేయకోలేదు, నీ బలం ఏమి లేదు. నువ్వు ఏదన్నా తిట్టింది నువ్వు చేసే తిట్టులకి మేము నవ్వుకోవటం తప్ప ఏమన్నది ఏం పడదు రాదు అనవసరం. నువ్వు ఏమన్నా మా జగన్మోహన్ రెడ్డి. చిలుకూరు మండలంలోని ఉడతావారి పాలపల్లిలో ఓ వ్యక్తిపై నలుగురు కలిసి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో గాయపడ్డ ధనుంజయను చికిత్స నిమిత్తం గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిలకూరు మండలంలోని ఉడతావారి పాలపల్లి గ్రామానికి చెందిన కొందేటి ధనుంజయ అనే వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు దాడి చేశారు. దాడిలో గాయపడ్డ ధనుంజయను బంధువులు 108 అంబులెన్స్లో గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పాత కక్షల నేపథ్యంలోనే దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత 3-4 నెలల క్రితం మన చిలకూరు మండలం తిక్కవరం గ్రామం పార్లపల్లి అరుంధతి వారికి సంబంధించి ఒక చిన్న మధ్యస్థంలో నన్ను పిలవడం జరిగింది. మా అక్క కొడుకైన ధనుంజయ్ ఒక చిన్న అమ్మాయి విషయంలో గొడవ జరగడంతో అక్కడ నేను వెళ్ళి అక్కడ పెద్ద మనిషిగా వాళ్ళ భర్తతో మాట్లాడి మధ్యస్థం చేసిన జరిగింది. అక్కడికి ఆయన కమ్ముడు కామ్గా అయిపోయాడు.
చాలాసార్లు నాకు ఫోన్ చేసి మీ అల్లుని నేను సంపదాలు నరుకుతానని కూడా బెదిరించిన సందర్భాలు ఉన్నాయి. అవన్నీ ఎందుకు లేని చెప్పి నేను సర్దు పెట్టాను. గత రాత్రి 9 గంటల సమయంలో వాడు ఇంటి ముందు ఒక బండరాయి మీద కూర్చో ఉండగా ఒక 4 కిరాయంతకులను తీసుకొని వచ్చి ధనుంజీ కూర్చో ఉండగా అబ్బాయి పేరు కోదండరావు, వాళ్ళ ఆయన పేరు కృష్ణమూర్తి, వీళ్ళందరూ కలిసి ఒక 4 కిరాయంతకులను తీసుకొని వచ్చి నోట్లో గుడ్డలు కుట్టి 9 గంటల సమయంలో తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళి 9 గంటల నుంచి 1 గంట సమయం దాకా అతన్ని మారణాయుధాలతో కొట్టి చేతులు తల మీద బాగా ఇంజూర్ అయింది. 1 గంట సమయంలో తీసుకొచ్చి వాళ్ళ ఇంటి పక్కన స్కూల్ ఉంటే స్కూల్ పక్కన పండేసి 1 గంటకి వెళ్ళి వాళ్ళ నాన్నని తెలుసుకొని వచ్చి మీ కొడుకు ఈ విధంగా దెబ్బలు తగిలి పడిపోయి ఉన్నాడు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ టైం నుంచి నాకు ఫోన్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు. నేను నిద్రపోవడం వల్ల ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాను. మార్నింగ్ 6 గంటలకు ఫోన్ చేయాలి. ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించడమే నా బాధ్యత అని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి చివరి నిమిషం వరకు అవకాశం కల్పిస్తామని వైకాపా వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పేర్కొన్నారు. వెంకటగిరిలోని నేదురుమల్లి నివాసంలో మెగా జాబ్ మేళాను ఆయన ఏర్పాటు చేశారు. ఈ జాబ్ మేళాకు నిరుద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. లో హైట్ లో వాళ్ళు దూకి వచ్చారు, మమ్మల్ని దోసేసి వచ్చారు. నేను అప్పుడు కూడా చెప్తున్నా అంత అవసరం లేదు, అందరికీ ఉద్యోగాలు ఉండగానే చెప్తున్నా. అది నా బాధ్యత, మీ అందరికీ ఉద్యోగాల అవకాశాలు ఇచ్చే బాధ్యత నాది, సరేనా? వాలంటీర్ వ్యవస్థకు ఓటర్ల డిలేషన్ చేసే అధికారం ఉందా అనేది కూడా 40 ఏళ్ల నుండి రాజకీయాలు చేస్తున్న ఆనంద్కు తెలియదా అని ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి ప్రశ్నించారు. ఆత్మకూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మా మీద పోటీ చేస్తామంటే రండి వచ్చి పోటీ చేయండి, అంతేకాని ఇలాంటి విమర్శలు చేయడం సరికాదని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ప్రజా సమస్యల కోసం నిరంతరం పోరాడుతున్న మా గురించి విమర్శలు చేయడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు. ఓటర్ని డిలీషన్ చేయాలని చెప్పి మీరు కొత్తగా ఇప్పుడు ఆరోపణ తీసుకొచ్చారు. అసలు ఆ ప్రొసీజర్ తెలియదంటారా? ఇన్ని 40 సంవత్సరాల నుంచి మీరు రాజకీయాలు చేస్తూ ఆ ప్రొసీజర్ తెలియదంటే ఎవరు నమ్మరు. కానీ ఆ ప్రొసీజర్ తెలిసి కూడా ఈ విధంగా చెప్పారంటే ఏదో టార్గెట్ చేసి ఏదో కొంచెం ఇది ఎక్కడ కనపడట్లేదు కాబట్టి ఈరోజు కొంచెం మీ మీడియాలో ఎక్కువ కనపడాలని చేసి ప్రయత్నం అయితే కనపడుతుంది. దయచేసి రాజకీయంగా ముందుకొచ్చి మాతో పాటు పోటీ చేస్తారంటే రాండి. మీరు ప్రస్తుతం వేరే పక్క జిల్లాలో ఎమ్మెల్యేగా ఉన్నారు, మీ క్రాస్ ఓటింగ్ వల్ల వైఎస్ఆర్సీపీ నుంచి తీసేయడం జరిగింది. ఒక్క పార్టీలో ఉంటూ వేరే పార్టీకి ఓటేయడం అనేది అది అన్డెమోక్రాటిక్. ఏ రోజు ఏ పార్టీలో ఉండే కూడా మీకు తెలియదు. ఒకరోజు ఈ పార్టీలో ఉండి ఆ పార్టీకి సపోర్ట్ చేస్తారు, ఆ పార్టీలో ఉండి ఈ పార్టీకి సపోర్ట్ చేస్తారు. దయచేసి మీ ద్వారా వాళ్ళకి మళ్ళీ జీవన శైలిలో మార్పులు, పొగాకు వినియోగం వంటి కారణాలతో క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయని, ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నెల్లూరు రెడ్ క్రాస్ క్యాన్సర్ ఆసుపత్రి చీఫ్ డాక్టర్ లక్ష్మి తెలిపారు. గూడూరు పట్టణంలోని సునీతా సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని రాజావీధిలో ఏర్పాటై ఉన్న సునీతా సేవా సంస్థ కార్యాలయంలో నెల్లూరు రెడ్ క్రాస్ క్యాన్సర్ ఆసుపత్రి వారిచే ఆ సంస్థ ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధి నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సదస్సులో పాల్గొన్న క్యాన్సర్ ఆసుపత్రి చీఫ్ డాక్టర్ లక్ష్మి తదితరులు మాట్లాడుతూ జీవనశైలి మార్పుల కారణంగానూ ఆహారం, నీరు, పండ్లు, వాతావరణ కాలుష్యం, పొగాకు వినియోగం వంటి కారణాలతో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరూ క్యాన్సర్పై అవగాహన కలిగి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వ్యాధులు వచ్చినప్పుడు ఎవరు అధైర్య పడవద్దన్నారు. ధైర్యంగా ఉంటే ఎలాంటి వ్యాధినైనా ఎదుర్కోవచ్చని తెలిపారు. వ్యాధిని సకాలంలో గుర్తించగలిగితే నివారణ వీలవుతుందని వారు వివరించారు. లక్ష్మి గైనకాలజిస్ట్, నెల్లూరు రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్ నుండి వచ్చాను. సునీత సేవా సమితి వాళ్ళు ప్రతి 3 నెలలకు 6 నెలలకు ఒకసారి అలాగా మమ్మల్ని పిలుస్తుంటారు. ఎందుకంటే మనం క్యాన్సర్ ప్రపంచంలో జీవిస్తున్నాము. ఈ క్యాన్సర్ రాకుండా నివారించడం ఎలాగా, చాలామందికి అవగాహన లేనందువల్ల చాలా నిర్లక్ష్యం చేసి 3-4 స్టేజీల్లోనే మా దగ్గరకు వస్తున్నారు క్యాన్సర్ ట్రీట్మెంట్కి. అలా వచ్చిన వాళ్ళని మేము బాగా చేయలేకపోతున్నాము. అదే ఆరంభ దశలో, మొదటి స్టేజ్లో, 2వ స్టేజ్లో కానీ వస్తే మేము పూర్తిగా నయం చేయగలము. ఈ అవగాహన లేనందువల్లే చాలామంది క్యాన్సర్ వాళ్ళు పడుతున్నారని మేము ఇలాగ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము. అందులో సునీత సేవా సమితి వాళ్ళు ఇప్పుడు కూడా ఎంతోమందికి ఇలాగ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మాకు తోడ్పడుతున్నారు. క్యాన్సర్లు రాకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉన్నాయి. మంచి ఆహారం తినడం, ఆహారపు అలవాట్లు, ఈ జంక్ ఫుడ్ నుంచి బయటపడటము, తర్వాత కల్తీ ఆహార పదార్థాలను మానేసి ఇంట్లో తయారు చేసిన ఆహార పదార్థాలను తినడము, వ్యాయామం చాలా అవసరము. కాకుండా ఆడపిల్లలకి, మగపిల్లలకి పెళ్లి కాకముందే 9 వయసు పైబడిన వాళ్ళందరికీ కూడా ఈ వ్యాక్సిన్లు వచ్చున్నాయి. దీన్ని గార్డాసిల్ అంటారు. దీనిలో 4 వైరస్లకి, 9 వైరస్లకి అలాగే 2 రకాలు ఉన్నాయి. ఇది ఫారిన్ వ్యాక్సిన్. ఇప్పుడు మన ఇండియాలో కూడా ఈ వ్యాక్సిన్ కనిపెట్టారు, కోవిడ్ వ్యాక్సిన్ లానే. ఈ వ్యాక్సిన్ ధర ఏమో 2000 చాలా తక్కువ ధరకు అమ్ముతున్నారు. ఇది కూడా అబ్బాయిలకి, అమ్మాయిలకి అందరికి కూడా పెళ్లి కాకముందే 9 నుండి 15 లోపల అయితే 2 సార్లు వేయాలి 6 నెలల వ్యవధిలో. అదే 15 ఏళ్ళు పైన పడిన వారికి 3 సార్లు వేయాలి. ఇప్పుడు 2 నెలలకి 6 నెలలకి అలాగా 3 డోసులు వేయడం వల్ల. నా పేరు కన్యాకుమారి. నేను ఇండియన్ రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్లో వాలంటీర్గా పేషెంట్స్ని కౌన్సిల్ చేస్తుంటాను. గత 22 సంవత్సరాల నుంచి హాస్పిటల్లో ఉన్నాను. రకరకాల క్యాన్సర్ పేషెంట్స్ని, చాలామంది పేషెంట్స్ని మనం చూస్తూ ఉంటాము. వాళ్ళు ఏ రకమైన బాధతో వస్తారు, ఏంటి వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మాత్రం చాలా ఇది చేస్తున్నాము. అంటే అందరికీ కూడా ఫ్యామిలీస్కి ఒకళ్ళకి క్యాన్సర్ వచ్చింది అని అంటే ఆ ఫ్యామిలీ అంతా కూడా ఎలా మొత్తం నాశనమైనట్టే ఉంటుంది. ఎందుకంటే భార్యకి క్యాన్సర్ వస్తే భర్త పనులు చేయలేరు, భర్తకి క్యాన్సర్ వస్తే భార్య పనులు నిర్వర్తించలేదు, పిల్లల్ని చూడలేదు. ఇటువంటి ఎన్నో రకాల బాధలు, ఎన్నో రకాల క్యాన్సర్స్ ఇవన్నీ చూస్తూ మాకే అసలు గుండె జారిపోతుంటాయి ఒక్కొక్కళ్ళని చూస్తుంటాను. కాబట్టి పేషెంట్స్ కౌన్సిలింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ పార్ట్ అనేది మాత్రం నేను గుర్తిస్తాను. ప్రతిసారి మాకు సులక్ష్మి మేడం, సునీత సేవా సంస్థ ద్వారా మాకు వచ్చి ఈ అవగాహన సదస్సులు పెట్టమని చెప్పడము, ఇక్కడి నుంచి కూడా చాలామంది కూడా క్యాన్సర్ పేషెంట్స్ కొంతమంది ఐడెంటిఫై అయ్యి వాళ్ళని అక్కడికి వచ్చి పంపించడం వాళ్ళ కార్యాలయంలో క్యాన్సర్పై అవగాహన సదస్సులు జరిగిన ప్రతిసారి కొంతమంది మహిళలలో ఈ క్యాన్సర్ లక్షణాలను గమనించడం జరిగింది. వాళ్ళకి డాక్టర్ లక్ష్మి గారు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ జీవితాలలో మేము ఈ సదస్సు ద్వారా వెలుగును నింపడం మాకు భగవంతుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నాం. వాళ్ళ జీవితాన్ని ఒక మార్గదర్శనం చేసి ఆ రోగ బారి నుండి తప్పించి వాళ్ళకి కొత్త జీవితాన్ని ఇవ్వడం జరిగింది. దానికి డాక్టర్ లక్ష్మి గారికి, కన్యాకుమారి గారికి, పద్మజ గారికి కూడా సునీత సేవా సంస్థ కార్యాలయంలో క్యాన్సర్ అవగాహన సదస్సు, 18వ అవగాహన సదస్సు. ఒక సంస్థలో 18 సార్లు ఒక అవగాహన సదస్సుకి మేడం గారు వచ్చారు అని అంటే, ఇక్కడ అవగాహన సదస్సు పెట్టడం వల్ల ఎంతోమంది మహిళలు ఈ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడబడ్డారనే ఒక భావన మేడం గారికి ఉంది. మేడం గారు వచ్చి అవగాహన సదస్సు పెట్టిపోయిన తర్వాత చాలామంది మహిళలు ఇక్కడ నుంచి పోయి టెస్టులు చేయించుకుంటున్నారు. నాకు తెలిసి ఇంచుమించు 10 మంది బ్రెస్ట్ క్యాన్సర్తో గర్భాశయ క్యాన్సరు బారిన పడి మరణించకుండా సెకండ్ స్టేజ్లో కనుక్కొని మేడం గారు ఇక్కడికి వచ్చిన దానివల్లే వాళ్ళు ప్రాణాలు కాపాడుకొని ఈరోజు వాళ్ళు సుఖంగా వాళ్ళ సంసారాలు వేసుకుంటున్నారు. మహిళా పాత్ర
మా కుటుంబంలో చాలా ముఖ్యమైనది. అటువంటి మహిళ క్యాన్సర్ అనేది ఏంటంటే జ్వరము, తలనొప్పో లేకపోతే కాలు ఫ్రాక్చరో కాదు, పోతే ఒక నెలకు అయిపోద్ది. దీర్ఘకాలిక చికిత్స, అందులో చాలా నొప్పితో కూడుకున్నది, శ్రమతో కూడుకున్నది. అది ఒకరు పోయి చేయించుకోరు, కుటుంబంలో ఇంకొక వ్యక్తి పోవాలి. చాలా కుటుంబాలు క్యాన్సర్ బారిన పడి చిన్నాభిన్నం అయిపోతున్నాయి. అలా నా పేరు మా పద్మజ, నేను క్యాన్సర్ హాస్పిటల్లో దాదాపు పెట్టినప్పటి నుంచి చేస్తున్నాను. హాస్పిటల్ పెట్టినప్పటి నుంచి మేము ఇప్పుడు 400 చిల్లర దాకా క్యాంపులు పెట్టుంటాము కాలేజెస్లో అన్ని చోట్ల. కానీ ఇక్కడికి రావాలంటే మాకు చాలా ఇష్టం. ఎందుకంటే మేడం వాళ్ళు, సునీత సేవా సంస్థ మేడం, సులక్ష్మి మేడం వాళ్ళు అభిమానంగా చూస్తారు. ఒకటి దానికంటే ముఖ్యమైనది, ఇక్కడ వాళ్ళని మామూలు బయట క్యాంపుల్లో వాళ్ళు చెప్తాం వచ్చేస్తాం అంతవరకు, అట్లా కాకుండా వీళ్ళు మళ్ళీ వాళ్ళకి మేడం లక్ష్మి మేడం అని చెప్పింది మళ్ళీ వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఏం బాగాలేకపోయినా మళ్ళీ హాస్పిటల్కి పంపించి బాగాలేకపోతే ఉంటారు. ఈ అవగాహన కార్యక్రమంలో క్యాన్సర్ కౌన్సిలింగ్ కౌన్సిలర్ కన్యాకుమారి, సునీత సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి సారంగ్ సులక్ష్మి, సంస్థ అధ్యక్షుడు సారంగ్ శ్రీనివాసులు, క్యాన్సర్ ఆసుపత్రి సిస్టర్ పద్మజ, మహిళలు తదితరులు పాల్గొన్నారు. హరిజనవాడలో నిర్మించిన ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లకుండా కొందరు అడ్డుకుంటున్నారని, వారికి పలువురు అధికారులు ఒత్తాసు పలుకుతున్నారని ఓ వర్గానికి చెందిన వారు ఆరోపించారు. మనుబోలు మండలంలోని వెంకన్నపాలెం గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మనుబోలు మండలంలోని వెంకన్నపాలెం గ్రామ హరిజనవాడలో ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. అయితే ఈ దేవాలయానికి వెళ్లి పూజలు చేస్తుంటే కొందరు అడ్డుకుంటున్నారని ఆ ప్రాంతంలో నివసిస్తున్న కుటుంబాల వారు ఆరోపించారు. ఈ మేరకు మణుగోలులోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అలాగే తహసీల్దార్ శివకృష్ణయ్యకు వారు వినతిపత్రం అందజేసి సమస్య వివరించారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ, 135 కుటుంబాలకు చెందిన మేము స్వామివారి ఆలయానికి వెళ్తుంటే కేవలం 15 కుటుంబాలకు చెందిన వారు అడ్డుకుంటున్నారన్నారు. వారికి కొందరు అధికారులు అండదండలున్నాయని ఆరోపించారు. కాలనీలో దేవాలయానికి వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని వెంటనే అధికారులు విచారించి న్యాయం చేయాలని వారు కోరారు. ఇంతకు ముందు మా పెద్ద మనసులో కమిటీ నెంబర్లో 2 మంది కమిటీ నెంబర్లని అందరం కలుసుకొని గుడికి పూజలు చేస్తామేమో, ఒక స్వామి వచ్చి ఇబ్బందులు పెట్టి గుడి బాగలేదు కొట్టిండు అన్నాడు. అందరం మలుకొని కొట్టేసాము. కొట్టేసిన మొదలు చేసుకొని ఏదైతే గ్రామంలో చిడిముడి ఒకటికొకటికి సంబంధం లేకుండా నష్టపరిగాలన ఉన్నాము, బొమ్మను పెట్టుకున్నాం అని చెప్పినాము. వాళ్ళల్లో తలారి మస్తానయ్య మాతో కూడా వచ్చి ఆ శివాలయం గుడిలోకి వచ్చి మనం బొమ్మను పెట్టుకున్నాము, వాళ్ళు వస్తే వస్తారు రాకపోతారు అని చెప్పి మమ్మల్ని పొందోలి, మమ్మల్ని దేవుడు బొమ్మకి ప్రయత్నించి ఇప్పుడు ఏమంటే మేము ఆ రోజు మాకు అందరికి కలిసి ఒక నంబర్ అనేవాడు ఉన్నాడు మా గ్రామానికి, కనుక నంబర్ అనేవాడు ఉన్నాడు. ఆ నంబర్ని ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరిని బిడ్డతో కూడా పిలమ్మని చెప్పాను. అందరిని పిలిచినాడు, జవాబు లేదు సార్. సరే వీళ్ళు రారని మేము ఇంక నేను వీళ్ళు వచ్చేదట్టు లేరా, మనమన్నా మనతో వెళ్ళి పెట్టుకుందామని చెప్పి ఆ గుడి సదరపెట్టి మళ్ళా ఒక ప్లాట్ కట్టి ఒక విగ్రహాన్ని తయారు చేసి పెట్టి అతకొచ్చి పెట్టి ఓళ్ళు లగ్నం కాడికి పోయినాం. లగ్నం ఇదిగో ఈ టైంలో లగ్నం ఉంది, 2 గంటల 10 20 నిమిషాల లగ్నం ఉంది, ఆ లగ్నంలో పెట్టిండి బొమ్మ అని అన్నాడు. ఒక రాగి రేగి మా హరిజన వాళ్ళ ఇంతకుముందు ఆంజనేయ స్వామి దేవాలయం ఉండింది, దానికి ఏం ప్రాబ్లం వచ్చిందో వాళ్ళు పెద్ద మనుషులందరూ కుట్టి సముద్రానికి వేసేసారు. ఆ వేసింది మొదలుకొని మాకు పిల్లకాయలకు కానీ పెద్దవాళ్ళకి కానీ బాగలేకుండా రావటం, డెంగ్యూ జ్వరాలు చాలా ఇబ్బందులు పడ్డాము. అందుకని ఎవరో పిల్లకాయలు లేని వాళ్ళు 4 మాట్లాడుకొని ఒక బొమ్మను పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాము. వాళ్ళు ఏమంటే వాళ్ళు కూడా ముందు పెట్టుకోమన్నారు, తర్వాత ఏమంటే పెట్టేదానికి లేదన్నారు. సరేనని చెప్పి వాళ్ళు భయపడో ఏదో రేత్రి పెట్టేశారు బొమ్మని. పెట్టేసిన దానికి ఇప్పుడు దానికి పూజలు పునస్కారాలు చేయకూడదని అని చెప్పేసి అబ్జెక్షన్ చేసి మన సిఐని తీసుకొచ్చి పూలమాలీలు వేసే పూలమాలీలు కానీ కొట్టే టెంకాయలు కానీ తీసి బయట పారేశారు. దీనికి పరిష్కారం కోసం సార్కాడుకు వచ్చాము, పోలీస్ స్టేషన్కి వచ్చాము. మేము దేవుడు కావాలా పూజలు కావాలయ్యా, దేవుడు లేకపోతే మాకు బాగలేదు ఏం చేస్తారని ఎంఆర్ఓ సార్కాడుకు వచ్చాము, పోలీస్ స్టేషన్కి వచ్చాము. పోలీస్ స్టేషన్లేమో సిఐ గారు లేరంట. మేము రోజు ఆడకేమో వస్తున్నారు, ఎవరు చెప్తున్నారో ఏమో ఆడకేమో వస్తున్నారు, కానీ ఇక్కడ మాకు అందుబాటులో ఇప్పుడు ఇంతమంది కూలి వాంగొట్టుకొని వచ్చారు కానీ వాళ్ళు అందుబాటులో లేరు. ఇప్పుడు వాళ్ళు మొహం తప్పించుకొని వెళ్ళిపోయారు. నెల్లూరు జిల్లాలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. వేప చెట్టుకు రాగు చెట్టు మొలిచిన సంఘటన కలువాయి మండలంలోని కుల్లూరు గ్రామంలో చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని కొల్లూరు గ్రామంలో కొలువైన
శ్రీ శ్రీదేవి సమేత శ్రీ అచ్యుత స్వామివారి దేవాలయంలో వేప చెట్టు కొమ్మ మీద రాగి చెట్టు మొలవడంతో భక్తులు ఆసక్తికరంగా చెట్టును తిలకించారు. అరుదైన ప్రదేశం ప్రత్యేకత చాటుకుంది. వేప చెట్టు రాగి చెట్టు మెలేసుకొని ఉండడాన్ని పలు చోట్ల చూసి ఉంటాం, కానీ ఇక్కడ వేప చెట్టుకు రాగి చెట్టు మొలవడం విశేషం. ప్రజలు నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి కాల్ చేసి వారి సమస్యలు చెప్పుకోవడానికి జగనన్నకు చెబుదాం కార్యక్రమం వీలు కల్పిస్తుందని, స్పందన కంటే మెరుగ్గా కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందని ఎమ్మెల్యే వరప్రసాదరావు తెలిపారు. చిట్టమూరులో ఏర్పాటు చేసిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్థానిక మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఫిర్యాదులు సమర్థవంతంగా పరిష్కరించబడుతున్నాయని, నిర్ధారించుకోవడానికి అన్ని బృందాలు కలిసి పనిచేస్తున్నాయని ఎమ్మెల్యే వివరించారు. నాకు ఖచ్చితంగా ఆర్జీవ్ గారు ఒక వారం రోజుల లోపల పది రోజుల్లో, ఎందుకంటే ఇది 2 నెలలు అయిపోయింది. అలా చేస్తే అందులో ఆక్షేపణ లేని పూర్వం భూకులకి చక్కగా అనుభవం అర్హత ఉన్నట్టు 1 ఎకరం, వాళ్ళ 2 ఎకరాలు కూడా మీరు 1 ఎకరే ఇవ్వండి. ఎంత ఇస్తారో కలెక్టర్ గారు జేసీ గారు మీరు నిర్ణయించుకుని ఆ ప్రకారం చేస్తే ఆక్షేపణ లేని ముందు మనం ఇచ్చేది. ఈ సమాజంలో ఉన్న అసమానతలు తొలగాలంటే ఏదైతే అంబేద్కర్ చక్కగా పొందుపరిచి ప్రతి ఒక్కరికి విద్య లేని వాళ్ళకి విద్య కావాలా, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అందాలా, ప్రతి ఒక్కరు ఏదో ఒక పొలం పొందాలా, ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు కావాలని చెప్పి వారు కోరారో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. కనుక వారిని ఆదరించి ఇది మనం ఆ విధంగా కనుక చేస్తే మా నియోజకవర్గం వరకు, ఎందుకంటే జేసీ గారికి 7 నియోజకవర్గాలు ఉన్నాయి, వారు ఇష్టం ఎవరైతే ఎమ్మెల్యే, ఎందుకంటే అసైన్మెంట్ కమిటీలో ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే ప్రజాప్రతినిధుల్ని పెట్టారు, ఎమ్మెల్యేని పెట్టారు. ఎమ్మెల్యేని పెట్టినప్పుడు మాతో పాటు అంటే అందరూ పెట్టేసినట్టే ప్రజాప్రతినిధుల్ని, సర్పంచులు కూడా ఉన్నట్టే ఎమ్మెల్యేని పెట్టేస్తే, జడ్పీటీసీని పెట్టినట్టే ఎంపీటీసీని పెట్టేస్తే. మన దేశానికి ఇండియా అనే పేరు తొలగించి భారత్ అనే పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రధానమంత్రి నియంత పోకడలకు నిదర్శనంగా ఉందని కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి ఇన్ఛార్జ్ పంటా శ్రీనివాసులరెడ్డి తెలిపారు. గూడూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇండియా పేరును తీసేసి భారత్ పేరు పెట్టడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని వివరించారు. ఈ సమావేశంలో నాయకులు పార్వతయ్య, తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. మన భారత ప్రధాని మోడీ గారు భారతదేశానికి ఇండియా అనే పేరు తీసేసి భారత్ అనే పేరు పెట్టాలనుకోవడం వారి యొక్క నియంత పోకడలకు ఇది నిదర్శనం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే భారతదేశంలో చాలా మంది కులాలు మతాలు అందరూ ఏకమై భిన్నత్వంలో ఏకత్వంగా భారతదేశం ఉన్నటువంటి సందర్భంలో విడగొట్టాలనేటువంటి ఈ బీజేపీ పోకడల్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తోంది. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి 142 కోట్ల మంది ఏమనుకుంటున్నారు, వారి యొక్క మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా నేరుగా ఇండియా అనే పేరు తీసి భారత్ అని పేరు పెడతాము భారతదేశానికి అని చెప్పి చెప్తూ ఉన్నటువంటి సందర్భం. ఇవాళ నేను అడుగుతూ ఉన్నాను, 142 కోట్ల మంది ఇవాళ భారతదేశాన్ని పేరు మార్చమని ఎవరు కోరుకోవటం లేదు. నువ్వు ఇండియా అనే పేరు తీసేయాలంటే ఇది దేంట్లోంచి తీసేస్తావు? ఇవాళ కరెన్సీ నోట్లు ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి. నువ్వు తీసుకున్నటువంటి రూపాయి బిళ్ళ దగ్గర నుంచి 2000 రూపాయల నోట్లు, నువ్వు తెచ్చినటువంటి 2000 రూపాయల నోట్లు వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటి పదం దాంట్లో. ఇండియా అనే పదం తీసేయాలంటే ముందు నువ్వు కరెన్సీ మార్చాలి. కరెన్సీ మార్చాలంటే 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇవంతా ఎవరు పెట్టుకోవాలనేటువంటి సందర్భం. ఇవాళ పేద ప్రజలు ఒక పూట భోజనం చేయలేనటువంటి పరిస్థితి చాలామంది ఈరోజు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. భారతదేశంలో అనేకమైనటువంటి ఇబ్బందులు ఇవాళ ఎదుర్కొంటూ ఉన్నారు ప్రజలు. అధిక ధరలు, అదే మరిగా గ్యాసు, అదే మరిగా పెట్రోల్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి, నిత్యావసర ధరలు కానివ్వండి, విపరీతమైనటువంటి రేట్లతో సతమతం అవుతూ ఉంటే మార్చాలంటే 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. దీని మీద మొదట క్లారిటీ తీసుకున్న తర్వాతనే నువ్వు పేరు మార్చాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతదేశంలో ఉన్న ప్రజలందరూ మోడీ గారి దృష్టిలో మనుషులు కాలేరు, జీవచ్చ వాళ్ళ. ఎందుకంటే మోడీ గారు తీసుకునే నిర్ణయాలు ఈ దేశాన్ని, ఈ దేశ ప్రతిష్టని పురోగతి పాలు చేస్తా ఉన్నారు. ఆయన ఏమనుకుంటాడో రాత్రి కలగంటాడో ఏమో తెలియదు, కానీ ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రజలు ఎంత ఇబ్బంది పెట్టాడో, మొట్టమొదట 2000 రూపాయల నోట్లు క్యాన్సిల్ చేసినప్పుడు ఆ క్యూలైన్లో 1000 మంది చనిపోయారు ఈ దేశం. మరి వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ స్నేహితులు,
వాళ్ళ యొక్క పెట్టుబడిదారులు మాత్రం ఆ 2,000 రూపాయల నోట్ని నేరుగా రిజర్వ్ బ్యాంక్ నుంచి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. మరి ఈరోజు దేశంలో ప్రజలు చాలా సంక్లిష్ట పరిస్థితిలో ఉన్నారు. అసలు ఎవరికి ఓటేయాలి మనం అనే పరిస్థితిలో కూడా ఆలోచిస్తున్నారు. 142 కోట్ల మంది. గూడూరు పట్టణంలోని ఆసుపత్రి రోడ్డులో జనసేన పార్టీ నాయకులు చిరంజీవి యువత పట్టణ అధ్యక్షుడు నయీం ఆధ్వర్యంలో శుక్రవారం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు చదలవాడ రాజేష్ హాజరై పేదలకు భోజనం ప్యాకెట్లు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లా జనసేన లీగల్ సెల్ అధ్యక్షుడిని. ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ. ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న మన నయ్యంకి అభినందనలు తెలుపుతున్నాను. అదేవిధంగా మన నయ్యము మన పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన కార్యక్రమాలన్నీ ఎన్నో ఈ గూడూరు నియోజకవర్గంలో చేస్తూ ఎంతో కష్టపడుతూ ఆయన అన్ని కార్యక్రమాలు బాగా చేసుకుంటూ వస్తున్నాడు. అదేవిధంగా ఆయన మన అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా అప్పటి నుంచి అతను కంటిన్యూగా ఏదో ఒక కార్యక్రమం చేసుకుంటూ ప్రజలకు ఉపయోగపడే విధంగా అతను ఈ కార్యక్రమాలు చేయటం ఎంతో అభినందనీయం. అదేవిధంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా 2024లో పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని చెప్పి మన రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోవాలంటే 2024లో పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని చెప్పి గూడూరు నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసాం. అదేవిధంగా గత 30 మంది నుంచి స్టార్ట్ చేస్తే మధ్యలో మనకు మనుబోలు దాకా 100 మంది దాకా అయ్యారు. దానికి ప్రతి ఒక్కరూ ఆహ్వానం పలికించి స్వాగతం పలుకుతారు. వాళ్ళందరికీ పేరున నా ధన్యవాదం తెలుపుకుంటున్నాను. అది ఎంత సక్సెస్ఫుల్ అయిందంటే పాదయాత్ర ప్రతి ఒక్కరికి తెలుసు. అదేవిధంగా గూడూరు పట్టణంలోని రాజావీధిలో కొలువైన శ్రీ గంగమ్మ పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ద్వాదశ మహాకుంభాభిషేక వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కలశాభిషేకం, హోమం, పూర్ణాహుతి, పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని గంగమ్మను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. Thank you.
ఏకదా బ్రహ్మణ ఉపహారతి ఏకదైవ యజమాన ఆయు సైదాపురంలో కొలువైన శ్రీ బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం పూజలు జరిగాయి. ఆలయంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి గౌరీ పూజ, కుంకుమ పూజ, హోమాలు నిర్వహించారు. మహిళలు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా శిరీషా నాయుడు, సావిత్రమ్మ వ్యవహరించారు. మీ కొద్దిలో అయ్యి మీరు అరగట్టుకున్న అక్కడే ఉన్న శివునికి ఇచ్చి తన కుమార్తె వివాహము చేశాడు. తదుపరి భార్యాభర్తలు బ్రహ్మచార్య గూడూరు పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించారు. భక్తులు విరివిగా పాల్గొని రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నెల్లూరు బిఎన్ఆర్ హోమియో ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. నెల్లూరు బిఎన్ఆర్ హోమియో హాస్పిటల్ నుంచి వచ్చామండి. ఇక్కడ గూడూరులో మనకు తెలిసిన టెంపుల్లో మెడికల్ క్యాంప్ పెట్టాలని మేము అనుకున్నాము. దానికి తరువుగా ఈ టెంపుల్ ఇన్ఛార్జి మమ్మల్ని ఆహ్వానించి ఇక్కడ వైద్యం చేయడానికి సహకరించారు. మేము మోకాళ్ళ నొప్పులు, నడువు నొప్పులకు సంబంధించిన సోరియాసిస్, సయాటిక ముఖ్యమైన
డిసీజెస్ అన్నిటికీ మా దగ్గర వైద్యం ఉంటుంది. దానికి సంబంధించిన మెడిసిన్స్ తీసుకుని వచ్చాము. ఇప్పుడు ఒక 1 వారానికి సంబంధించిన మెడిసిన్స్ ఫ్రీగా ఇస్తుంది. తర్వాత దీనికి వాళ్ళకి కానీ ఉపశమనం ఉంది, వాళ్ళు కానీ వాడుకుంటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకిచ్చిన హామీని చంద్రబాబు విస్మరిస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేసి ప్రజల గుండెల్లో నిలిచారు. గూడూరులోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే వరప్రసాద్ రావు. ప్రజల కోసం పనిచేసే వాలంటీర్ల మీద నిందలు వేయడం సరికాదు. ఆత్మకూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని విమర్శించిన ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి. క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలి. రాజా వీధిలోని సునీత సేవా సంస్థ కార్యాలయంలో నిర్వహించిన అవగాహన సదస్సులో క్యాన్సర్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించిన డాక్టర్ లక్ష్మి, కౌన్సిలింగ్ కౌన్సిలర్ కన్యాకుమారి. వైభవంగా మహాకుంభాభిషేక మహోత్సవాలు. గూడూరులోని గంగమ్మ దేవాలయంలో నిర్వహించిన కలశాభిషేకం, పూర్ణాహుతి పూజా కార్యక్రమాలు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.